ఇది మనల్ని పోటీగా ఫీల్ అవుతున్న లిల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రూప్ లలితా దేవి కేర్ ఆఫ్ లిల్లీ తన అద్భుతమైన తెలివితేటలతో తన ఓన్ క్రియేటివిటీ ఈ ట్రైబల్ డ్రెస్ ని తయారు చేశారు దీన్ని ఒక మోడల్ కి వేసి ఫోటో షూట్ కూడా చేశారు విషయం ఏంటంటే ఎల్లుండి ఇదే ఫోటోని వాళ్ళ మ్యాగజైన్ కవర్ పేజీలో వేయబోతున్నారు ట్రైబల్ ఫోటో షూట్ కానీ మనం ఈ రోజు రాత్రికే మన యూట్యూబ్ ఫ్యాషన్ ఛానల్లో చూపించబోతున్నాం మీ ప్లాన్ ఏక అర్థమైంది మ్యామ్ ఇదే ట్రైబల్ డ్రెస్ ని కొంచెం మార్చి మన మోడల్ తో ఫోటో షూట్ చేసి ఇది మన సృష్టి అని చూపించే వాళ్ళని దెబ్బ కొట్టబోతున్నాం మ్యామ్ ఆవిడ బ్రెయిన్ ఉపయోగిస్తుంటే ఆవిడ బ్రెయిన్ మీరు ఉపయోగించుకుంటున్నారు మీరు చాలా గ్రేట్ మేడం కానీ అక్కడి నుంచి మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు ఎవరు మేము వాళ్ళు అది బిజినెస్ సీక్రెట్ చెప్పకూడదు చెప్పేది జాగ్రత్తగా విను ఈ నైట్ కే ఈ డ్రెస్ డిజైన్ అయిపోవాలి ఈ నైట్ కే మోడల్ తో ఫోటో షూట్ జరిగిపోవాలి ఈ నైట్ కే మన యూట్యూబ్ ఫ్యాషన్ డిజైన్ ఛానల్ లో టెలికాస్ట్ అయిపోవాలి వెళ్ళు ఓకే మ్యామ్ లిల్లీ నీకు బీపీ రాబోతుంది హాయ్ మహి హలో ఎటెల్లాలి మధురానగర్ ఓ నేను అటే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను దా పర్లేదు నేను బస్సులో వెళ్తాను ఇక్కడ బస్సులు చాలా తక్కువ ఇక్కడే వెయిట్ చేస్తే ఏ అర్ధరాత్రికో ఇంటికి వెళ్తావు కమ్ ఆన్ సరే హే ముందు కూర్చో పర్వాలేదు ఓల్డ్ జనరేషన్ అమ్మాయిలా వాట్ ఇస్ దిస్ రా వచ్చి కూర్చో నీ బిఎఫ్ ఎక్కడా ఏంటి అదే నీ బాయ్ ఫ్రెండ్ ఓ బాయ్ ఫ్రెండా అయినా సిద్ధు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని అడగాలి కానీ డైరెక్ట్ గా బిఎఫ్ ఎక్కడ ఉంటారని అడిగారేంటి అంటే నీకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు సిద్ధు ఈ కాలంలో అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తారు అందరూ అలాగే ఉండర్లే సిద్ధు మరి నీకు జిఎఫ్ ఉందా నాకు జిఎఫ్ లో వెంట తిరిగే టైం ఉండదు అమ్మా సిద్ధు అని నా కొలీగ్ సిద్ధు మా అమ్మ హాయ్ రా బాబు టీ తాగుదు గాని సారీ నాకు బీర్ తాగే టైం అయింది బై 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 మహి ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు ఆ అబ్బాయి ఎవరన్నా మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది కంపెనీ వాళ్ళే డ్రాప్ చేయమని డ్రైవర్ నుంచి పంపారు ఆ అబ్బాయి డ్రైవరు డ్రైవరా నాకు అలా అనిపించడం లేదే చాలా అందంగా ఉన్నాడే ఆ కంపెనీ వాళ్ళు అంతే బాబాయ్ అందంగా ఉన్న వాళ్ళనే తీసుకుంటారంట మహి లోనికెళ్దాం పద ఇంతకీ జాబ్ విషయం ఏమైంది వచ్చినట్టే అమ్మా అబ్బా మొత్తానికి అందులో దూరావు చోటైతే సంపాదించావు అంతే చాలు అమ్మా ఆవిడ్ని చూస్తే ఫ్యాషన్ డిజైనింగ్కే ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసి
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించే దానిలా ఉందమ్మా. అక్కడ ఎవరు సరిగ్గా తినలేరు, సరిగ్గా వాష్రూమ్ కి కూడా పోలేరు. పోను పోను అలవాటైపోతుందిలే. నీకు గ్యారెంటీగా జాబ్ వస్తుంది అందులో. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావమ్మా? ఇందాక నీ జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపించానులే, నీ టైం స్టార్ట్ అయిందంట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అమ్మ ఇలానే అంటూ తృప్తి పడుతుంది. మనకి అచ్చిరాని చోటికి మనం వెళ్ళకూడదు అక్క. రే నువ్వు నోరు మీరా. ముందు మీరు పదండి, ఏమైనా తిందురు గాని. అమ్మా ఇవాళ ఐషు వస్తుంది కదా, దానికి స్వీట్స్ అంటే ఇష్టం, ఏం చేస్తున్నావు? గులాబ్ జామ్ చేయించానే బాసుంది కూడా చేస్తున్నాను. అవన్నీ తర్వాత, దానికి నీ చేతి పాయసం అంటే ఇష్టం, అది చేసావా? నా మనవరాల సంగతి నాకు తెలీదా? అది ఎప్పుడో చేశాను, తొందరగా కానివ్వు, టైం అవుతుంది. వెరీ గుడ్. సవిత, సవిత ఎక్కడ? సవిత అక్క, ఐషు రూమ్ అంతా సర్దించావా? సర్దించానక్క. దానికి నీట్నెస్ అంటే ప్రాణం. అన్నీ చేశానక్క, నువ్వేం టెన్షన్ పడకు. 15 రోజుల తర్వాత నా దగ్గరకు వస్తుంది, దానికి ఏం తక్కువ కాకుండా చూడండి, సరేనా? లిల్లీ అన్ని రెడీగా ఉన్నాయి, నువ్వు హ్యాపీగా వెళ్ళి ఐషుని తీసుకుని వచ్చేయ్. ఓకే ఓకే, అన్నీ సరిగ్గా చూసుకోండి. నా కూతురు దగ్గర మాట రాకూడదు. అలాగేనమ్మా, ముందు నువ్వు వెళ్ళి మాతామహిని తీసుకురా, దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా తొందరగా ఉంది. సరేనా. హలో మ్యామ్, ఒకసారి వాస్కీ ఫ్యాషన్ గ్రూప్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరెంతో కష్టపడి క్రియేట్ చేసి డిజైన్ చేసిన ట్రైబల్ డ్రెస్ వాళ్ళకి ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ వాళ్ళు దాన్ని కాపీ కొట్టి వేరే మోడల్తో ఫోటోషూట్ జరిపి వీడియో రిలీజ్ చేశారు మ్యామ్. వాట్? మన ఆఫీస్లో ఎవరైనా స్పై అయినా ఉండాలి, లేదా వాళ్ళు మన వెబ్సైట్ ని హ్యాక్ చేసి ఉండాలి. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఈ వాసుకి బుద్ధి రావడం లేదు. సిధు వెంటనే ఆఫీస్ కి రండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మాయి మళ్ళీ ఆఫీస్ పనిలో పడింది, నేను వెళ్ళి మాతామహిని తీసుకొస్తాను. ఐషు, అయ్యో నా మాట విని ఐషు, ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు ఇల్లు అంతా రచ్చ రచ్చ చేసేస్తావు. హే నా మాట వినరా ప్లీజ్, ప్లీజ్ నాన్నా. డాడీ నేను మమ్మీ దగ్గరికి వెళ్ళను డాడీ. ఐషు నో నో నో. ఎనిమిదే డాడీ, అక్కడ నాకు చాలా నరకంగా ఉంది. ఐషు ఐషు ఐషు. తొమ్మిదే అమ్మగారు. ఆవిడ గారి మొహంలో నవ్వు ఉండదు, లవ్ ఉండదు, కనీసం అర్థం చేసుకునే మెంటాలిటీ కూడా ఉండదు. ఎప్పుడు చూడు బిజినెస్ బిజినెస్ బిజినెస్, ప్రేమని కూడా ఒక బిజినెస్ లానే చూస్తుంది. ప్రతి విషయంలో నెంబర్ వన్ లో ఉండాలని ఆలోచిస్తుందే తప్ప నా విషయంలో జీరో అయిపోతుంది డాడీ. అర్థం కావడం లేదు అమ్మకి. ప్లీజ్ డాడీ, మీరే ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్ డాడీ, ప్లీజ్ ప్లీజ్. అది కుదరదు నాన్న. ఇప్పుడు నాకు మీ మీద కూడా కోపం వస్తుంది, నేను ఇక మీతో కూడా మాట్లాడను, మీకు నాకు కటిఫ్ డాడీ. ఐషు, ఏ ఐషు, అమ్మా కొంచెం నవ్వండి. అమ్మగారు మాతామహి, ఒక్క చిరునవ్వు నవ్వు ప్లీజ్, నవ్వండి. ఇదిగో మనకింకా గ్యాస్ సిలిండర్ ఖర్చే లేదే, నువ్వు వెళ్ళి ఆ దోశల పిండి పట్టుకొచ్చి, ఆ దోశ పిండి ఎర్రటి మొహం మీద వేస్తే దోశ తోరగా కాలిపోతుంది. మహీ, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? రా చూద్దూ గాని రా. నీకోసం తెచ్చిన కొత్త ఫ్యాషన్ బట్టలు చూడు. చాలా బాగున్నాయమ్మా. ఇవన్నీ నాకెందుకమ్మా? నువ్వెక్కడ పనిచేస్తున్నావు? లిల్లీ ఫ్యాషన్ గ్రూప్. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఫ్యాషన్ కే ఫ్యాషన్ అనిపించేలా అలాంటి బట్టలు ఇవి. ఇన్ని డ్రెస్లు ఎలా కొన్నావమ్మా? అక్క అమ్మ మెడ చూసావా, గొలుసు తాకటి పెట్టి తెచ్చిందనమాట. ఇలా
చేసావేంటమ్మా? అమ్మా మహి, నీకు జాబ్ కన్ఫర్మ్ అయితే ఎంతసేపు అమ్మ వాటిని విడిపించడం? ఆయన నెక్స్ట్ మంత్ చీటీ పాడి వాటిని విడిపించుకుంటాలే. ఇప్పుడొంట్లో ఎలా ఉంది? జూదా పత్రములు బహు చక్కగా ఆడుచుంటారా? పగలు రాత్రి ఉన్ను. లేదు లేదు, మనం మాత్రమే. అయినను ఆడరాదు. చిత్తము చిత్తము. వెళ్ళి పాయసం తీసుకురా. మర్చిపోయానండి, తెస్తాను. ఏంటి మనవరాలా, స్వీట్స్ బాగా లాగిస్తున్నావా? అప్పుడప్పుడు తింటాను. కాదు కాదు, ఇంత మీరుండండి. ఒక్క స్వీట్ తింటేనే షుగర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంత కూడా తినకపోతే రాదు కదా. ఐషు పాయసం పిన్ని, పాయసం చేయాలంటే నువ్వే చేయాలి పిన్ని. సూపర్ గా ఉంది. అదే చేతో నాకు రెండు స్పూన్లు పెట్టే. బాబాయ్ ఆ విషయం చెప్పేనా? చెప్పమ్మా. బాబాయ్ ఆగు. బాబాయ్ చెప్పేనా? ఏంటండి, ఏం వద్దంటున్నారు? రండి రండి, చెప్తాను. రారా. బాబాయ్కి మొన్న డ్రింక్ ఎక్కువైపోయి పక్కనున్న సిమెంట్ చేలో కూలబడిపోయాడు. మా అక్క పరువు అందరి ముందు తీసేస్తారా? అసలు పోనివా, ఇదిగో నా ఇషుక్ పాయసం పెట్టు. ఐషు మీ తాతయ్యనేమో మనవడా మనవడా అని, మీ అమ్మమ్మనేమో మనవరాలా అన్నావు. పిన్నిని పిన్ని అని, బాబాయిని బాబాయ్ అని అందరినీ ఆప్యాయంగా పిలుస్తావు. మరి నన్ను మాత్రం అమ్మా అని పిలవా? నేనేం పాపం చేశాను అమ్మా అని పిలిపించుకోలేని? దురదృష్టపు తల్లిలా మిగిలిపోతానేమో. చూడండి, నాకిష్టం లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఏదో మూడ్ చేంజ్ అయ్యి మీ అందరితో హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఈవిడ నా విషయంలో కల్పించుకుని నా మూడ్ అప్సెట్ చేయొద్దని చెప్పండి. ఈవిడ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. అబ్బో, ములక్కాయ సాంబారే, కాలీఫ్లవర్ 65. అన్నిటికీ బతకం, కానీ ఈ విషయంలో మాత్రం తొందర ఎక్కువ. ఏమి మనవరాలా, తిందామా? ఇంకా మీ అమ్మ ఇంకా రాలేదు కదా అమ్మమ్మ. తను ఆల్రెడీ అక్కడ తింటోంది కదా, మనం ఎందుకు వెయిట్ చేయడం? మనము తిందాం. అక్కడేం తినుచున్నది? బిజినెస్ ని తింటోంది కదా. రాత్రి పడుకునేలోపు కనీసం నలుగురి బుర్రలు తింటుంది, ఆవిడ కడుపు నిండిపోతుంది. నా మాట విని మనం తినేద్దాం. ఇది కరెక్ట్, మనం తినేద్దాం. వచ్చేస్తుందమ్మా, ఇంకాసేపు ఆగుతాం. ఏదో అర్జెంట్ ఫోన్ అయి ఉంటుంది. సరే, ఆవిడొచ్చాక మీరంతా తినండి, నాకు ఆకలి చచ్చిపోయింది. I'll call you back, okay? Okay, bye. ఐషు, ఏది నువ్వు రావడం లేట్ అయిందని వెళ్ళిపోయింది అక్క? చాలా బాగుందమ్మా. భోంజయ్, నాకు ఆకలి చచ్చిపోయింది. ఇక్కడ కూడా నీ స్వార్థమే. నీ పంతో నెగ్గించుకోవాలి కాబట్టి నువ్వు తినాలి. నువ్వు తినాలంటే నేను తినాలి. ఇదొక బ్లాక్ మెయిల్. అమ్మా, నీ చేతితో తింటుంటే అమృతంలా అనిపిస్తుందమ్మా.
ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. పెట్టు. చూడైషు, ఒక మనిషిని ద్వేషించటం మొదలు పెట్టాక తన ప్రతి మాట నెగటివ్ గానే వినిపిస్తుంది. ఏం చేస్తా, భగవంతుడు నా మాట నా ముఖాన అలా రాశాడు. చూడండి లలితాదేవి గారు, మీ కళ్ళల్లో పౌరుషం, ఎదుట వాళ్ళు భయపెట్టే గుణం తప్ప మీకు కన్నీళ్లు సూట్ కావు. ఒకటి గుర్తు పెట్టుకో, టేస్టీ ఫుడ్ అయినా సరే నీ చేత్తో పెట్టింది ఏది నాకు నచ్చదు. సార్ వాడు అర్ధరాత్రి దాటిపోతున్నది, ఇకొచ్చి పడుకోండి. నీకు తెలుసు కదా అయ్యర్, అమ్మాయి లేని 15 రోజులు నాకు నిద్ర పట్టదు. నాకు నా కూతురే సర్వస్వం. జాగ్రత్త అండి. జాగ్రత్త. అమ్మా, ఈ సమయంలో ఈయన కోసం నువ్వు బయటికి వెళ్ళడం అవసరమా? పాపం చలిలో ఆయన ఎక్కడ పడుకుంటారే? కొంచెం కూడా భార్య పిల్లలు అని పట్టించుకోడు. భార్య కష్టాన్ని తాగుడు చేసుకుని ఎప్పుడు మత్తులోనే ఉంటాడు. ఈయన కోసం నా అంతటి నేనే ఇంటికి రాలేదు, మీ అమ్మ అడిగితేనే వచ్చాను. వద్దంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపో వెళ్ళిపో, ఇలాంటి తండ్రి ఉన్నా లేకున్నా ఏమీ పర్వాలేదు. చూసావా, నీ కూతురు నన్ను ఎన్ని మాట్లాడుతుంది. ఇదంతా నాకు అవసరమా? తాగింది కూడా దిగిపోతుంది, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. మహి, ఆగు. పడేది నేనేగా మహి, ఆయనే మనకు. ఆయన ఇంత చేసినా ఒక్క మాట కూడా అననివ్వ వింటమ్మా. అందుకే ఆయన ఇంకా ఇంకా ఇలాగే తయారవుతున్నాడు. మహి ఆపుతావా? సార్ వాడు ఒక మాట చెప్పేదా, మీరు డైవర్స్ తీసుకున్న 15 ఏళ్ళు అయినది, ఇక్కడ మీరు దా పెళ్లి చేసుకోలేదు, అక్కడ మేడం దా పెళ్లి చేసుకోలేదు, మీరిద్దరి మధ్య ఏదో బంధం ఉండదయ్యా. సార్ వాడు మీరిద్దరు మళ్ళీ ఒకటవుతారు అనిపిస్తా ఉండదయ్యా. తూర్పున ఉదయించే సూర్యుడు పడమరను ఉదయిస్తాడేమో, ఎడారిలో చెరుకు తోటలు కూడా పండించవచ్చేమో, కానీ ఆ లలితాదేవి మాత్రం నా జీవితంలోకి వస్తుంది అంటే అది కలే అవుతుంది. బాగా తిను. ఇవాళ చేపల పులుసు, రేపు రొయ్యల పులుసు, ఎల్లుండి రొయ్యల ఇగురు తిను. తిను తిను, బాగా తిను తిను తిను, తినిపించమ్మా తినిపించు. మహే మహే. లక్కీ, అది చేపల కూర తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదండి, లేకపోతే చేప ముళ్ళు గొంతు గుచ్చుకుంటుంది. గుచ్చుకునే చోట్లలో ఎప్పుడో గుచ్చుకుపోయాయి. చూడండి లలితాదేవి గారు, మీ కళ్ళల్లో పౌరుషం, ఎదుట వాళ్ళు భయపెట్టే గుణం తప్ప మీకు కన్నీళ్లు సూట్ కావు. నువ్వు నన్ను ఎంత తిట్టినా ఏమన్నా నేను హ్యాపీగా ఉండేది నువ్వు నాతో ఉన్న ఈ 15 రోజులే. ఒకటి గుర్తు పెట్టుకో, టేస్టీ ఫుడ్ అయినా సరే నీ చేత్తో పెట్టింది ఏది నాకు నచ్చదు. నువ్వు నా ముసుగుని మాత్రమే చూస్తున్నావు, ఆ ముసుగు వెనక ఉన్న అమ్మ ప్రేమ నువ్వు చూడటం లేదు. అమ్మా, టీ తీసుకో.
చేయట్లేదండి. ఈ టైంలో ఎవరు మహి? సిద్ధు అమ్మా. సిద్ధు అంటే నిన్న కార్లో డ్రాప్ చేశాడు అతనే కదా? అవును. అతను ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? తాగేసి చేస్తుంటాడు చెప్పాను కదా, పగలంతా డైట్ చేస్తాడు, రాత్రి అయితే డ్రింక్ చేస్తాడు. తాగేసి ఏం మాట్లాడతాడో ఏంటో. నువ్వు ఫోన్ ఎత్త మాకు. ఫోన్ త్వరగా లిఫ్ట్ చేయి మహి. స్పీకర్ ఆన్ చేయి. వాట్ మహి, నేనేమన్నా డ్రింక్ చేసి కాల్ చేశాను అనుకున్నావా? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? పడుకున్నాను సిద్ధు, ఏంటో చెప్పు. మ్యామ్ నాకు ఇప్పుడే ఫోన్ చేశారు, రేపు మార్నింగ్ 6 o'clock కి ఒక యుఎస్ కంపెనీతో ఆన్లైన్ మీటింగ్ ఉందంట. సో మనం మిస్ అవ్వకుండా ఉండాలి. ఓకే సిద్ధు. మేడం గారికి టైం అంటే టైం, చెప్పిన టైంకి అక్కడ ఉండాలి, తెలుసు కదా? తెలుసు. అందులోనూ నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పమన్నారు. ఓకే మహి, ఇంకా పడుకో, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ సిద్ధు. 12 crossed. ఓకే మహి, గుడ్ మార్నింగ్, మీట్ యూ ఇన్ ద మార్నింగ్. ఆవిడ ప్రత్యేకంగా నీకు చెప్పమందంటే నువ్వు ఆవిడ దృష్టిలో బాగా పడిపోయావమ్మా. ఆవిడ దృష్టిలో పడ్డానో లేదో అప్పుడే ఏం చెప్పలేమమ్మా. అవన్నీ తర్వాతలే, ముందు నువ్వు వెళ్ళి పడుకోమ్మా, ఉదయం 4 గంటలకే లేవాలి. సరే అమ్మా, నువ్వే వచ్చి నిద్ర లేపు. సర్లే. మహి, మహి లేమ్మా. ఏంటమ్మా, టైం అక్కడ 4:30 అయింది, ఇంకా పడుకున్నావేంటి? లే. ఇట్స్ ఆల్రెడీ 5:30. ఆ లిల్లీ 10 నిమిషాల ముందే వచ్చి ఎవరు ఆలస్యంగా వస్తారా, ఎవరికి క్లాస్ పీకుదామా అని ఎదురు చూస్తుంది. కానీ మీరు మాత్రం ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎందుకంటే నేను లిల్లీని కాను, వాసుకి. కరెక్ట్గా 6కే వచ్చాను, లేదంటే మేడం చేతిలో కదకలే. సిద్ధు, నీ కింద పోస్ట్లో ఉన్నవాళ్ళు సరైన టైంకి వచ్చి నువ్వు రాకపోతే
నీకు ఇన్సల్ట్ కాలేదా? సారీ మ్యామ్, లేవడం ఆలస్యం అయింది. చూడండి, ఇప్పుడు మనం వరల్డ్ ఫేమస్ కంపెనీ వాళ్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకోబోతున్నాం. ఆ విషయాలన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూద్దాం. చూడండి, ఇప్పుడు మన లైన్లో వరల్డ్ ఫేమస్ అయినటువంటి ద గ్రేటెస్ట్ విఎస్ మోడలింగ్ కంపెనీ ఇప్పుడు మనతో కాంటాక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో విని మనం లిల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ కంటే అన్ని విషయాల్లోనూ ముందుండాలి.